హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా ఈ వీడియోలో మంచి టాపిక్ గురించి చెప్పబోతున్నాను. మరి ఏంటి అంటే, మీరు బ్యాంకింగ్కి వెళ్లకుండా, ఏటీఎంకి కూడా వెళ్లకుండా, ఫోన్పే, గూగుల్ పే లేదంటే నెట్ బ్యాంకింగ్ లాంటి యాప్స్ ఏమి లేకపోయినా కూడా, మీరు సింపుల్గా ఎలాంటి ఫోన్ యూజ్ చేస్తున్నా కూడా, ఒకే ఒక మిస్డ్ కాల్, కేవలం ఒకే ఒక మిస్డ్ కాల్తో మీ బ్యాంకులో ఎంత బ్యాలెన్స్ ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు. అలాగే మినీ స్టేట్మెంట్ కూడా చూసుకోవచ్చు. ఒకే ఒక మిస్డ్ కాల్తో చివరి 5 ట్రాన్సాక్షన్కి సంబంధించిన వివరాలు కూడా క్లియర్గా వస్తాయి. సో మన ప్రభుత్వ పథకాల ద్వారా డబ్బు కనుక జమ అయితే మరి లాస్ట్ 5 ట్రాన్సాక్షన్స్ మీకు వస్తాయి కాబట్టి ఓకే ఇంత అమౌంట్ యాడ్ అయ్యిందని చెప్పి కూడా మీకు క్లియర్గా కనిపిస్తుంది. సో దీనికోసం మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, మీరు ఎక్కువగా చదువుకోవాల్సిన అవసరం లేదు, ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ మొబైల్లో ఒకే ఒక నెంబర్కి మిస్డ్ కాల్ ఇస్తే సరిపోతుంది. మీ బ్యాలెన్స్ ఎంత ఉంది, మీ లాస్ట్ ట్రాన్సాక్షన్స్ 5 ఏంటి అనేది మీరే తెలుసుకోవచ్చు, జస్ట్ నెంబర్స్ కనిపిస్తాయి కాబట్టి. సో మరి ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అలా అయితే క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చివరిలో ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మీరు ఇప్పటివరకు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మరి కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ కూడా నొక్కండి. అలా అయితే నేను పెట్టే ప్రతి వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే ఫ్రెండ్స్, మరి మన ప్రభుత్వ పథకాలన్నీ కూడా మరి ఇప్పుడు క్రియేట్ అవుతున్నాయి కదా, పిఎం కిసాన్ పథకం కింద 2,000 రూపాయలు, గ్యాస్ పథకం కింద 830 రూపాయలు, ఇలా మనీ అనేది క్రెడిట్ అవుతుంది. మరి అయితే క్రెడిట్ అయిందా లేదా అన్ని కూడా ఇప్పుడైతే చెక్ చేసుకోవచ్చు. మరి సపోజ్గా ఈ వీడియోలో SBI బ్యాంక్ గురించి చెప్తున్నాను. మరి మీకు ఏ బ్యాంక్ గురించి కావాలన్నా మీరు కామెంట్స్ అయితే అడగవచ్చు, ప్రతి బ్యాంక్ గురించి కూడా నేనైతే మీకు క్లియర్గా చెప్తాను. సో ఈ వీడియోలో అయితే మీకు SBI బ్యాంక్ గురించి చెప్పబోతున్నాను. చూడండి, ఇప్పుడు మీకు స్క్రీన్లో కనిపిస్తుంది కదా ఒక నెంబరు, ఇప్పుడు నేను ఫోన్లో కూడా డైల్ చేసి చూపిస్తాను. 9223766666 ఏంటి, 9223766666 ఈ నెంబర్కి మీరు ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే చాలు, వెంటనే మీకు కాల్ డిస్కనెక్ట్ అయిన వెంటనే మీకు మెసేజ్ అనేది రావడం జరుగుతుంది, బ్యాలెన్స్ ఎంత ఉంది అని. చూడండి, మనం మిస్డ్ కాల్ ఇచ్చాము, మెసేజ్ కూడా వచ్చింది. సో అలాగే మీరు మినీ స్టేట్మెంట్ కావాలనుకుంటే 9223866666 ఈ నెంబర్కి మీరు మిస్డ్ కాల్ ఇవ్వాలి. అయితే మీరు ఈ రెండు పనులు చేసే కంటే ముందు ఒక్క మెసేజ్ చేయాల్సి ఉంటుంది. REG అంటే రిజిస్ట్రేషన్ స్పేస్ ఇచ్చి మీ అకౌంట్ నెంబర్ని టైప్ చేసి, మీ SBI బ్యాంక్ అకౌంట్ నెంబర్ని టైప్ చేసి 9223488888 ఏంటి 9223488888 ఈ నెంబర్కి ఒక SMS చేయాలి ఫస్ట్ టైం, అప్పుడు రిజిస్టర్ అవుతారు మీరు. REG స్పేస్ ఇచ్చి 9223488888 ఇది SBI ఆఫీషియల్ నెంబర్. సో ఈ మెసేజ్ పంపించిన తర్వాత మీరు రిజిస్టర్ అయిపోతారు. తర్వాత మీరు 9223736666 మిస్డ్ కాల్ ఇస్తే చాలు, మీ బ్యాలెన్స్ అనేది వెంటనే రావడం జరుగుతుంది. రిజిస్టర్ అవ్వకుండా చేస్తే మీరు రిజిస్టర్ అవ్వలేదని చెప్పి ఎర్రర్ రావడం జరుగుతుంది. కాబట్టి ముందుగా రిజిస్టర్ అయితే అవ్వండి. ఓకే, మరి మీకు ఏ బ్యాంక్ గురించి కావాలో కింద కామెంట్స్లో అడగండి, మీకు తప్పకుండా మీకు రిప్లై చేస్తాను, దాని గురించి సమాచారం కూడా అందిస్తాను ఫ్రెండ్స్. మరి ఈ వీడియో అయితే చాలామందికి ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను, ఎందుకంటే చాలామందికి SBI ఉంటాయి, మన ప్రభుత్వ పథకాలు అందరూ కూడా జనధన్ అకౌంట్లు అన్నీ కూడా జీరో అకౌంట్లు మరి SBI ఉంటాయి కాబట్టి దాని గురించే ఈ వీడియోలో చెప్పాను. ఓకే, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.